హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ రాజేంద్ర కుమార్ అన్నమాట. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయము, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, అందరికీ ఉపయోగపడే సమాచారం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కు. షుగర్ మధుమేహ వ్యాధితో బాధపడే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషను, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు షుగర్ వ్యాధి అనేది ఎంత తొందరగా, ఎంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుందో. ప్రతి ఒక్కరింట్లో ఒకరికి లేకుంటే ఇద్దరికి గ్యారంటీగా షుగర్ వ్యాధి గ్రస్తులు మనకి ఇప్పుడు కనపడుతున్నారు. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చింది అంటేనే ప్రతి ఒక్కరికి ఎన్నో డౌట్లు, ఎలా నడుచుకోవాలి, ఏమేమి తినాలి, ఏం తినకూడదు, ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, షుగర్ వ్యాధి పర్మనెంట్గా పోతుందా, లేదంటే మధ్యలోనే ట్రీట్మెంట్ స్టాప్ చేయొచ్చా, లేదా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, టెస్టులు ఏ పద్ధతిలో చేసుకోవాలి, ఇట్లా ఎన్నో డౌట్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ డౌట్లలో ఒక రెండు విషయాలు నేను తీసుకొని దాని గురించి చాలా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, షుగర్ టెస్టులు ఎలా చేయించుకోవాలి, కరెక్ట్ పద్ధతిలో ఎలా చేయించుకోవాలి, ఏ పద్ధతిలో చేయించుకుంటే రిపోర్ట్లు కరెక్ట్గా వస్తాయి, దానివల్ల మన ట్రీట్మెంటు కరెక్ట్గా ఉంటుంది అనే దాని గురించి నేను ఈరోజు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా షుగర్ పరీక్షలలో రెండు రకాలు షుగర్ పరీక్షలు ప్రతి ఒక్క డాక్టరు మీకు చేయించుకోమని చెప్తారు. అది వచ్చేసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఒకటి పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ వచ్చేసి. అవి రెండు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ ప్రతి నెల చేయించుకోవాలని మీ డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, ఆ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అనేది ఎలా చేయించుకోవాలి, ఏ పద్ధతిలో చేయించుకోవాలి, ఏ కండిషన్స్, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఎవరు చెప్పారు? ముఖ్యంగా డాక్టర్లు కూడా చెప్పకపోవడానికి కారణాలు ఎన్నో, వాళ్ళు బిజీగా ఉండడం అయితేనేమి. మరి ల్యాబ్ టెక్నీషియన్ల వరకు వస్తే వాళ్ళు కూడా ఈ సమాచారం ఫుల్గా వాళ్ళకు కూడా తెలియదు, కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. మరి ఫ్రెండ్స్, ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ ఎలా చేసుకోవాలి, ఏ పద్ధతులలో చేసుకుంటే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది అనే దాని గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఉపవాసము, పస్తు ఉండి చేసుకునే టెస్ట్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. అంటే ఎన్ని గంటలు పస్తు ఉండాలి, ఎన్ని గంటలు ఫాస్టింగ్ చేయాలంటే మినిమం 8 అవర్స్, 8 గంటలు ఫాస్టింగ్ ఉపవాసం ఉండి పస్తుండి చేయించుకునే టెస్టే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. మరి ఈ 8 గంటల్లో కరెక్ట్గా మీరు నీరు తప్ప వేరే ఏమీ తీసుకోకుండా చేయించుకుంటే అప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది కరెక్ట్గా వస్తుంది, రిపోర్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మరి ఫ్రెండ్స్, నెక్స్ట్ది ఏంటి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయిపోయింది, నెక్స్ట్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్. ఫ్రెండ్స్, అందరికీ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ దగ్గరే చాలా డౌట్లు ఉన్నాయి. చాలామందికి నేను రెగ్యులర్ మా ప్రాక్టీస్లో కానీ మా పేషెంట్లు కానీ చాలామంది అడుగుతుంటారు, పోస్ట్ ప్రాండియల్ దగ్గరే ఎక్కువ డౌట్లు, ఎక్కువ అనుమానాలు, ఎక్కువ అపోహలు. అంటే ఎలా చేయించుకోవాలి, ఏ పద్ధతిలో చేయించుకోవాలి, ఏం చేయకూడదు, ఏం చేయదు అని, దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే ఏంటి? పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తర్వాత, తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత ఇచ్చే శాంపుల్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ శాంపుల్ అంటారు. మరి ఇది షుగర్ పేషెంట్లలో ఒక రకంగా, షుగర్ లేని వాళ్ళలో ఒక రకంగా ఉంటుంది. షుగర్ లేని వాళ్ళైతే, అంటే షుగర్ పేషెంట్లు కాకుంటే గాన వాళ్ళు డైరెక్ట్గా ఒక తిన్న తర్వాత ఒక 2 గంటల వ్యవధి తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ శాంపుల్ ఇస్తే సరిపోతుంది. మరి షుగర్ పేషెంట్లలో ఎలా, ఇక్కడే అందరికీ డౌట్లు వచ్చాయి షుగర్ పేషెంట్లకు. ముఖ్యంగా సెకండ్ శాంపుల్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ శాంపుల్ ఇచ్చే ముందు మనం తినే ముందు కూడా ట్యాబ్లెట్ వేసుకోవాలా, లేకుంటే ఇన్సులిన్ వేసుకోవాలా వద్దా, అంటే వాళ్ళు రెగ్యులర్గా ఉపయోగించే ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ కానీ తీసుకోవాలా లేదా అనేది చాలామందికి డౌట్, చాలామందికి తెలియదు. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ అయితే ఫస్ట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ తీసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్, అంటే టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసిన తర్వాత నుంచి 2 గంటల వ్యవధి తర్వాత వాళ్ళు ఇచ్చే శాంపుల్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. మరి అందరికీ ఎక్కడ డౌట్ అంటే, ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలన్నా, ఇన్సులిన్ తీసుకోవాలన్నా వద్దా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే మెడిసిన్స్, మీరు రెగ్యులర్ తీసుకునే మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ తీసుకొని తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత మీ టిఫిన్ చేసి ఆ తర్వాత 2 గంటల వ్యవధి తర్వాత మీరు శాంపుల్ ఇస్తే అప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా మరి ఇంకో డౌట్, ఈ 2 గంటలు ఎలా లెక్క చేయాలి,
అంటే మనం టిఫిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ నిమిషం నుంచి 2 గంటలు లెక్క చేసుకొని ఇస్తే కానీ ఆ శాంపుల్ కరెక్ట్ శాంపుల్, దాని నుంచి వచ్చే రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్. అంతేగాని మనం టిఫిన్ ఆయన టిఫిన్ చేసిన తర్వాత నుంచి లెక్క చేయడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్ ఇంకొకసారి మరీ ఒకసారి చెప్తాను, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే 8 గంటలు ఫాస్టింగ్ ఉండి ఇచ్చే శాంపుల్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ శాంపుల్ అంటారు. తర్వాత మీరు రెగ్యులర్ తీసుకునే మెడిసిన్ కానీ ఇన్సులిన్ కానీ తీసుకొని ఒక 15 మినిట్స్ 15-20 నిమిషాల తర్వాత టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన టైం నుంచి కరెక్ట్గా స్టార్ట్ చేసిన టైం నుంచి లెక్క చేసుకొని 2 గంటల వ్యవధి తర్వాత ఇస్తే దాన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. ఇలా ఈ కరెక్ట్ పద్ధతులలో ఇస్తే గాన మీ శాంపుల్ బ్లడ్ షుగర్ శాంపుల్ కరెక్ట్గా ఉంటుంది, రిపోర్ట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్తాను, ఈ 2 గంటల్లో మీరు ఏం చేయకూడదు ఏం చేయాలి అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ ఇచ్చే ముందు 2 గంటల వ్యవధిలో మీరు ఏం చేయకూడదు అంటే ఆ 2 గంటల్లో ఎలాంటి ఎక్సర్సైజు చేయకూడదు, ఎలాంటి పానీయాలు తీసుకోకూడదు, ఎలాంటి చిరుతిండ్లు తినకూడదు, ప్లస్ ఈవెన్ వాకింగ్ కూడా చేయకూడదు, స్మోకింగ్ కూడా చేయకూడదు, ప్లస్ ఎలాంటి పానీయాలు ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు. ఇలా ఈ 2 అవర్స్ కరెక్ట్గా అలా రెస్ట్ తీసుకొని ఇచ్చే శాంపుల్ కరెక్ట్ శాంపుల్, అప్పుడు మీ రిపోర్ట్ కరెక్ట్గా వస్తుంది. దానివల్ల ఆ రిపోర్ట్ని చూసి మీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి డాక్టర్లకు చాలా ఈజీ అవుతుంది. ఈ పద్ధతులు కరెక్ట్గా పాటిస్తే గాన మీ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ కరెక్ట్గా వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, చాలామందికి తెలియదు. ఫ్రెండ్స్ ఇప్పుడు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగరు ఫాస్టింగ్ బ్లడ్ షుగరు ఎలా చేయించుకోవాలి, ఏ పద్ధతిలో చేసుకోవాలి అనేది మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్ అనిపిస్తే అయినా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఎవరికీ తెలియదు, చాలా చాలా తక్కువ మందికి తెలుసు, ఇది ఎవరు చెప్పరు. నన్ను రోజు చాలా చాలామంది పేషెంట్లు చాలామంది చాలాసార్లు అడిగినారు ఎలా చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి, పోస్ట్ ఫ్రాండియల్ ముఖ్యంగా పోస్ట్ ఫ్రాండియల్ బ్లడ్ షుగర్ ఎలా చేయించుకోవాలని చాలామందికి డౌట్ ఉండే. అది నేను ఎప్పటి నుంచో ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఒక వీడియో దీని మీద ఒక వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది ముఖ్యంగా తెలుగులో చేయడానికి ఇదే కారణమండి. ఇది వీలైతే అందరికీ షేర్ చేయండి, ప్రతిదీ మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడే విషయము. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషను ఈ మెసేజ్ మీకు అందరికీ చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.